नमस्ते विजनर्स को स्वागत ఈనాటి వార్తలు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది మంత్రులు రాజీనామా లేఖలను సీఎం కు సమర్పించారు వీటిని గవర్నర్ విశ్వభూషణ్ కు పంపనున్నారు ఈ రాత్రికి ఆయన ఆమోదం తెలిపే అవకాశం ఉంది ఈ నెల 11న కొత్త మంత్రివర్గం కొలువు తీరనుంది గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య స్థాపనలో గ్రామ వార్డు వాలంటీర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని జిల్లా కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్ అన్నారు ఏలూరు కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ హాల్లో గురువారం గ్రామ వార్డు వాలంటీర్లకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమాన్ని ముందుగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు అమలు జరుగుతున్న వాలంటీర్ల వ్యవస్థ ప్రపంచంలోనే చారిత్రాత్మకమైనదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన నవరత్నాల కార్యక్రమంలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజల ముంగిటికి అందించడంతో పాటు వారితో మమేకమై వారి కుటుంబ సభ్యులుగా కలిసిపోయి వాలంటీర్ల సేవలు అందించడం అభినందించదగ్గ విషయమని అన్నారు కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి ఫీవర్ సర్వేలో కోవిడ్ లక్షణాలు కలిగిన వారిని గుర్తించి వారికి చికిత్స అందించి ఎంతో మంది ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర వహించారని అన్నారు కైకలూరు శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ గాంధీజీ కలలు గ్రామ స్వరాజ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన సమసమాజ స్థాపన వాలంటీర్ విల్ల సాధ్యమవుతుందని అన్నారు చింతలపూడి శాసనసభ్యులు ఎలిజా మాట్లాడుతూ వాలంటీర్ల వ్యవస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్యలో మెదిలిన అద్భుతమైన ఆలోచనని అన్నారు అనంతరం ఉత్తమ సేవలు అందించిన గ్రామ వార్డు వాలంటీర్లకు సేవామిత్ర సేవారత్న సేవా వజ్ర అవార్డులను అందజేసి ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు అసిస్టెంట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి సత్యనారాయణ మూర్తి జిల్లా పరిషత్ సిఇఓ హరినాథ్ డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఎండిఓ విజయరాజు వివిధ శాఖల అధికారులు ప్రభుత్వాలు పాల్గొన్నారు అందరూ కష్టపడి పనిచేసి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఏపీ ఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ ఎస్సీజి శ్యాంబాబు కార్మిక సంఘాల నాయకులకు అధికారులకు ఉద్యోగులకు సూచించారు ఏలూరు సర్కిల్ ఎస్సీగా బాధ్యతలు చేపట్టిన శ్యాంబాబును గురువారం ఆయన ఛాంబర్లో ఓసీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దుర్గా రామకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాలు కప్పి బొక్కలు అందజేసి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా దుర్గా రామకృష్ణ మాట్లాడుతూ ఉద్యోగ కార్మిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఎస్సీ శ్యాంబాబుకు విజ్ఞప్తి చేశారు తమ సంఘం తరపున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు ఎస్సీ శ్యాంబాబు మాట్లాడుతూ తాను తాడేపల్లిగూడెం నర్సాపురం ఏలూరు డివిజన్ పరిధిలో ఈఈగా పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు 7 నెలల క్రితం ఏలూరు డివిజన్కు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా బదిలీపై వచ్చానని నేటి ఎస్సీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించినట్లు చెప్పారు కార్యక్రమంలో ఈఈ టెక్నికల్ జాన్సీరాన్ని ఈఈ కన్స్ట్రక్షన్ ఏ రఘునాథ బాబు నాయకులు నారాయణ రాజేష్ రెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ప్రజలపై భారం మోపేలాగా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీని పెంచడం దారుణమని ఏలూరు తెలుగుదేశం పార్టీ కన్వీనర్ బడేటి చంటి విమర్శించారు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతులు చేసేందుకు రూపొందించిన బాధుడే బాధుడు కార్యక్రమం కరపత్రాలను ఆయన విడుదల చేశారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ఒక పక్క పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం వారిపై మరింత భారం వేస్తూ కరెంటు ఛార్జీలను పెంచడం వారిని మోసగించడమేనని అన్నారు ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగడుతూ ప్రజా చైతన్యం తీసుకువచ్చేందుకు శుక్రవారం నుండి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచడం జరుగుతుందని అన్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలిపే లక్ష్యంగా ప్రజలను చైతన్యవంతులు చేస్తామని బడేటి చంటి తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు చోడే వెంకటరత్నం పెద్దిబోయిన శివప్రసాద్ త్రిపర్ణ రాజేష్ పెద్దాడ వెంకటరమణ సోమశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు చేస్తున్న కొత్త పథకాల మీద మరి ఏ విధంగా పరిపాలన చేస్తుంది అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మరి కొత్తగా కూడా జగన్ అన్న గారు ప్రవేశపెట్టిన విద్యుత్ కోతల స్కీమ్ని మరి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి అలాగే బాధుడే బాధుడు ఏ విధంగా ధరలు పెంచి ప్రజలను ఏ విధంగా దోచుకెళ్తున్నాడని ఈ కొత్త స్కీమ్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా చైతన్యపరిచి వాళ్ళందరికీ ఏ విధంగా అయితే చుక్కలు చూపిస్తున్నాడో ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ఈ చుక్కలు ఎలా కనిపిస్తున్నాయనేది ప్రజలందరికీ తెలియాలి. ఇదంతటికి కూడా నియోజకవర్గం అంతా కూడా ఏలూరు నియోజకవర్గం అంతా కూడా ఈ పాంప్లెట్లు పంచుతూ ఈ ప్రభుత్వం ఒక చర్యలు కానీ ఈ ప్రభుత్వం చేసే విధానాలను కానీ మరి ఎండగట్టి ఈ ప్రభుత్వాన్ని రేపొద్దున రాబోయే రోజుల్లో ఈ ప్రజలు ఏ విధంగా గద్దె తింటడానికి సంసిద్ధం అవ్వాలనేది తెలియజేయడానికి మరి నియోజకవర్గ ప్రాంతాలు కూడా విసిరు
ఇంకా తిరిగి ఇంటింటికి కూడా ఈ పాంప్లెట్ ఇవ్వడం జరుగుద్ది. ఈ కార్యక్రమాన్ని రేపటి నుంచి ఏలూరు నియోజకవర్గంలో మొదలు పెడతాం జరుగుతుంది. ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా ఏలూరు శ్రీ రామ్నగర్ లో గల బ్రహ్మకుమారి సాధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రోత్సాహాస్పత్రిలో రోగులకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించారు. పండ్లు రొట్టెలు పంచిపెట్టారు. రాజయోగిని బీకే లావణ్య మాట్లాడుతూ శారీరక మానసిక సామాజిక ఆధ్యాత్మిక పరంగా కుశలాలతో జీవించాలని అన్నారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, చక్కని జీవనశైలి అలవర్చుకోవాలని అన్నారు. మెడిటేషన్ దీనికి ఉపయోగపడుతుందని అన్నారు. సంకల్ప సిద్ధితో పనిచేయాలని అన్నారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు ఏవిఆర్ మోహన్ మాజీ ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్ కు జ్ఞాపికలు అందించారు. బీకే సుధారాణి, బీకే బిందు, రామబ్రహ్మం, లక్ష్మీనారాయణ, సింహాచలం, సాయిలక్ష్మి పాల్గొన్నారు. బుధవారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ జంగారెడ్డిగూడెం ఎస్ఐ సాగర్ నిర్వహించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న చింతలపూడి ఎమ్మెల్యే వాహనాన్ని ఆపి డ్రైవర్ కు బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఎస్ఐ నిర్వహించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తన కారు డ్రైవర్ కూడా టెస్ట్ చేయమని ఎమ్మెల్యే కోరడంతో టెస్ట్ నిర్వహించామని ఎస్ఐ తెలిపారు. ముసునూరు మండలం చింతపల్లి గ్రామంలో ఇంట్లో కట్టేసి ఉన్న కుక్కను తాళాలు బద్దలు కొట్టి కత్తితో అత్యంత కిరాతకంగా చంపారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఆరోగ్యంగా జీవించడానికి ప్రతి ఒక్కరూ సమతుల ఆహారాన్ని భుజించాలని పిఎస్సీ వైద్యాధికారిని ఐ చాముండేశ్వరి చెప్పారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని అత్తిలి మండలం మంచిరి ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని మాట్లాడుతూ రోజువారీ తీసుకునే ఆహారంలో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, కాల్షియం, మెగ్నీషియం అధికంగా ఉండే వాటిని తీసుకోవాలని అన్నారు. శరీరంలో నీటి కొరత లేకుండా నీటిని తాగాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది ప్లే కార్డు పట్టుకొని ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకుందాము, మధుమేహాన్ని జయిద్దాం అనే నినాదంతో గ్రామంలో ర్యాలీ జరిపారు. కార్యక్రమంలో డాక్టర్ ఉష, ఆరోగ్య విస్తరణాధికారి కె శాంతమూర్తి, ఆరోగ్య సిబ్బంది సుసన్న, మరియమ్మ, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. తణుకు మున్సిపాలిటీ కేంద్రంగా జరిగిన టీడీఆర్ బ్రాండ్ స్కామ్లో కోట్ల రూపాయల కుంభకోణంలో తణుకు శాసనసభ కార్మికుడు వెంకట నాగేశ్వరరావుదే ముఖ్య పాత్ర అని, ఆయన ఆధ్వర్యంలో ఈ దోపిడీ జరుగుతుందని తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ ఆర్మూరు రాధాకృష్ణ అన్నారు. గురువారం టీడీఆర్ అవినీతికి నిరసనగా తణుకు పట్టణంలో వీరభద్రపురం నుండి కుమలవరం రోడ్లో గల టీడీఆర్ బాండ్లు ఇచ్చిన స్థలాల వద్ద వినూత్నంగా మానవహారంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్మిల్లి మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి స్థలాలను ప్రభుత్వం మున్సిపాలిటీ పార్క్ అవసరాల నిమిత్తం తీసుకునే ఈ భూములను అభివృద్ధి చేస్తాయని, అటువంటి స్థలాలకు కొత్త రకాల దోపిడీతో శాసనసభ్యులు కార్మూరు తెర తీశారని అన్నారు. టీడీఆర్ బాండ్ల విషయంలో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకుని దోషులను శిక్షించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ దొమ్మెటి సుధాకర్, తణుకు మండల అధ్యక్షులు పీతాని మోహన్, మాజీ ఏఎంసీ చైర్మన్ తోట సునారాయణ, నర్సాపురం పార్లమెంట్ ఎస్సీసీల అధ్యక్షులు చుక్కా సాయిబాబా, తణుకు నియోజకవర్గ ప్రచార కార్యదర్శి తాతపూడి మారుతీరావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి తమరాపు రమణమ్మ, నర్సాపురం పార్లమెంట్ మహిళా కార్యదర్శి తణుకు రేవతి, నియోజకవర్గ మహిళా అధ్యక్షులు కాకిలెట్టి సచివాణి, నర్సాపురం పార్లమెంట్ ఆర్గనైజింగ్ కార్యదర్శి దూలం చిట్టిపాప, నియోజకవర్గ బీసీ అధ్యక్షులు గుబ్బల శ్రీనివాసరావు, అత్తిలి మండల పార్టీ అధ్యక్షులు ఆనాల ఆదినారాయణ, అత్తిలి మండల మాజీ ఏఎంసీ చైర్మన్ దాసంబాబ్జీ, అత్తిలి మండల సెక్రటరీ అతి సత్యనారాయణ, ఇరగవరం మండల పార్టీ గోపిశెట్టి రామకృష్ణ, మెంతు రాజ్కుమార్ తదితరుల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దోషులను శిక్షించాలి, టీడీఆర్ బండ్ల దోషులను శిక్షించాలి, టీడీఆర్ బండ్ల దోషులను, టీడీఆర్ బండ్ల దోషులను. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. టీడీఆర్ స్కామ్ దోషులను, టీడీఆర్ స్కామ్ దోషులను, టీడీఆర్ బండ్ల దోషులను, టీడీఆర్ బండ్ల దోషులను. రూపాయి నెల నుంచి కూడా మన మాజీ శాసనసభ్యులు వారు వీరభద్రపురం కొమరవరం రోడ్లో ఉన్నటువంటి ఏదైతే టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేశారో ఆ పొలాల దగ్గర మనం ఉన్నాం. ముఖ్యంగా దీని అందరికీ కూడా ఒకసారి మనం పరిశీలన చేస్తే ఈ పొలాలకు సంబంధించి దాదాపు 20 ఎకరాలు ఇది మాస్టర్ ప్లాన్లో గ్రీన్ పార్క్ జోన్లో ఉంది.
అంటే ఎప్పుడైనా మున్సిపాలిటీ అవసరాలకు అవసరమైతే భవిష్యత్తులో పార్కుల అభివృద్ధి కోసం ఈ స్థలాలను సేకరించడానికి అవకాశం ఉంది. నార్మల్ గా అయితే స్థల సేకరణ చేసినప్పుడు రైతుల దగ్గర తీసుకొని మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ వాల్యూ దాని మీద రెండు రెట్లు ఇచ్చి రైతుల దగ్గర పొలాలు తీసుకుంటది గవర్నమెంట్ ప్రభుత్వ అవసరాల మేర. కానీ ఇక్కడ మన ఎమ్మెల్యే కార్మూరి గారు ఒక ఆలోచన చేశారు. ఆయన డాక్టరేట్ పొందారు. ఈరోజు అవినీతిలో గత 3 సంవత్సరాలుగా వివిధ కొత్త రకాలైనటువంటి పుంతలు తొక్కుతూ ఈ భూముల్లో టీడీఆర్ స్కామ్లతో ఏ విధంగా దోచుకోవచ్చో ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేశారు. ఈరోజు ఇక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూ 30-40 లక్షలు ఉంది, మార్కెట్ వాల్యూ 80 లక్షలు ఉంటే పోనీ ప్రభుత్వం కొంటే 2 కోట్లు 3 కోట్లకో ఈ భూమిని సేకరించవచ్చు ప్రభుత్వానికి అవసరమైతే. ఈరోజు అటువంటి అవసరం లేదు. ఎందుకంటే తణుకు పట్టణంలో ఇప్పటికే ఇబ్బడి ముబ్బడిగా అనేకమైనటువంటి పార్కులు ఉన్నాయి. పార్కులు సఫిషియెంట్గా ఉన్నాయి. ఆ పార్కుల మెయింటెనెన్సే చేత కానీ ఈరోజు మరలా కొత్తగా పార్కులు అభివృద్ధి చేస్తామని ఒక భూదందాకి తయారుతీశాడు ఎమ్మెల్యే. ఈరోజు ఈయన ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఎన్టీఆర్ పార్కును మురగబెట్టారు. తణుకులో అన్ని పార్కుల్ని మురగబెట్టారు. ఎక్కడా కూడా పార్కుల మెయింటెనెన్స్ లేదు. సందర్శకులకు వెళ్తుంటే అక్కడ అన్నీ కూడా ఇబ్బందులే. అటువంటి ఈరోజు కొత్తగా పార్క్ అభివృద్ధి చేస్తామని ఇక్కడ దాదాపు 20 ఎకరాల స్థలాల్ని టీడీఆర్ బాండ్ల దోపిడీతో పేరుతో దోపిడీ చేసుకోవడానికి తయారుతీశారు. గజాల్లో టీడీఆర్ బాండ్స్ పొంది ఈరోజు 4 రెట్లు బాండ్స్ పొంది ఇక్కడ ఎకరాన్ని దాదాపు 20 కోట్ల రూపాయలకి ప్రభుత్వానికి కొన్నారు. వీరభద్రపురం కొమరవరం రోడ్లో ఉన్నటువంటి ఈ స్థలాలు కొనడానికి దాదాపు మున్సిపాలిటీకి 300 కోట్ల రూపాయలు భారాన్ని ఈరోజు ప్రభుత్వం మీద వేయడం జరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలను నిర్మిర్వారంగా పెంచుతూ ప్రజలపై మోయలేని భారాలు మోపుతూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పాలించే అర్హత లేదని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కోనాల భీమారావు, సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు అన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపు నిరసిస్తూ సిపిఐ తణుకు పట్టణ సమితి ఆధ్వర్యంలో గురువారం తణుకు నరేంద్ర సెంటర్లో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి భీమారావు నాగరాజు మాట్లాడుతూ గత కాంగ్రెస్ పాలనలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి చేతగాని పాలనగా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను దద్దమ్మగా అభివర్ణించిన మోడీ ఇప్పుడు తన పాలనలో నిర్విరామంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం మోడీ దద్దమ్మ చేతగాని పాలన కాదని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్ 35 రూపాయలకి ఇస్తామని, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచమని పెద్ద ఎత్తున వాగ్దానం చేసిన నరేంద్ర మోడీ లీటర్ పెట్రోల్ 120 రూపాయలకు ఎగబడగడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ మరో 3 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగినా గత 4 నెలలుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన నరేంద్ర మోడీ ఎన్నికలు కాగానే 16 రోజుల్లో 14 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగిందని అన్నారు. అధికారమే పరమావధిగా ఎన్నికల సమయంలో ధరలు పెంచకుండా ఎన్నికలు కాగానే ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ధరలు పెంచడం మోడీ అధికార దాహానికి అద్దం పడుతుందని అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో సరుకు రవాణా ఛార్జీలు పెరిగి అన్ని నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటే సామాన్య పేద మధ్యతరగతి ప్రజల జీవనం దుర్భరంగా మారుతుందని అన్నారు. తక్షణమే పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని, లేకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని భీమారావు నాగరాజులు హెచ్చరించారు. సిపిఐ నాయకులు కోరాడ సుధీర్బాబు, గుబ్బల వెంకటేశ్వరరావు, బండి సత్యనారాయణ, పెండ్యాల దత్తాత్రేయ ప్రసాద్, కట్టుంగ శంకర్, అప్పారి శ్రీను, కొమ్మత్తుల రవికుమార్, పొలమూరు జ్యోతిబాబు, బొద్దాని కృష్ణ కిషోర్, బొద్దాని మురళీకృష్ణ, జలదాని సత్యనారాయణ, బొద్దాని గంగరాజు, పత్తి రాజశేఖర్, బొద్దాని రంగ, నూనె రాధాకృష్ణ తదితరులు ధర్నాకు ఆధ్వర్యం వహించారు. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను, అరికట్టాలి పెంచిన గ్యాస్ ధరలను, అరికట్టాలి పెంచిన గ్యాస్ ధరలను, ఉపసంహరించుకోవాలి పెంచిన గ్యాస్ ధరలను, ఉపసంహరించుకోవాలి పెంచిన గ్యాస్ ధరలను, తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను, తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను, తగ్గించాలి పెట్రోల్ డీజిల్ ధరలను. డౌన్ డౌన్ ప్రజా వ్యతిరేక నరేంద్ర మోడీ, ప్రజా వ్యతిరేక నరేంద్ర మోడీ, ఈ నెల 10న భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవ సందర్భంగా తణుకు డిపో నుండి ప్రత్యేక బస్సులు 9వ తేదీ మధ్యాహ్నం నుండి నడపనున్నట్లు డిపో మేనేజర్
పిఎన్వీఎం సత్యనారాయణమూర్తి తెలిపారు. 9 రాత్రి బయలుదేరే బస్సులకు ముందు రిజర్వేషన్ సదుపాయం ఉందని అన్నారు. 40 మంది భక్తులు ఉంటే ఆ గ్రామం నుండి ప్రత్యేక బస్సు నడుపుతామని తెలిపారు. వివరాలకు 7382908909 లేదా 9444041914 నెంబర్లను సంప్రదించాలని కోరారు. నర్సాపురం సబ్ కలెక్టర్ సి విష్ణుచరణ్ తణుకు మండలం అజ్జరం కాలనీలో లేఅవుట్లను తనిఖీ చేశారు. మున్సిపల్ హౌసింగ్ సిబ్బందికి గృహాలు త్వరగా నిర్మాణం చేయాలని సూచించారు. హౌసింగ్ గోదామును తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. వివిధ అంశాలపై తహసీల్దార్తో చర్చించారు. తహసీల్దార్ పిఎండి ప్రసాద్ ఇతర అధికారులు పాల్గొన్నారు. తణుకు బైపాస్ రోడ్డులో గల జిఎస్ఎల్ చిల్డ్రన్స్ హోమ్లో గల చిన్నారులకు లయన్స్ జిల్లా చైర్పర్సన్ వావలాల సరళాదేవి, రమేష్ దంపతులు 50 కేజీల బియ్యం, 5 కేజీల కందిపప్పు, పంచదార, 5 రకాల కూరగాయలు సంస్థ నిర్వాహకులు శాంతికి అందజేశారు. చిన్నారులకు బిస్కెట్లు అందజేశారు. సేవా సంస్థలకు దాతలు ఇతోధికంగా సహాయపడాలని ఆమె అన్నారు. స్వర్ణ క్లబ్ కార్యదర్శి సుంకవల్లి కుమారి, అధ్యక్షురాలు లలిత, తులసి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ చిల్డ్రన్స్ హోమ్కి మా స్వర్ణ క్లబ్ తరఫు నుంచి మరి ఈ విధంగా 2 బియ్యం బస్తాలు, కాయగూరలు, పప్పులు, పంచదార ఇవన్నీ కూడా అందచేయడం జరిగింది. ఇంతమంది పిల్లల్ని ఈ హోమ్ ద్వారా మరి నడుపుతున్న యాజమాన్యానికి ఇది చాలా పిల్లలకి నిత్యావసర సరుకులు కానీ వారికి అనేక విధంగా కూడా అనేక రకాలుగా బట్టలు కానీ చదువు నిమిత్తం ఎంతో వ్యయ ప్రయాసంతో కూడిన విషయం అని మనందరికీ తెలిసిందే. వారు కూడా కష్ట సాధనమే అవుతుంది వీళ్ళందరినీ కూడా ఇలాగ నడిపించడం. ఆ విధంగా వారు 1-2 సార్లు కూడా మాకు తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంత క్రితం కూడా స్వర్ణ క్లబ్ ద్వారా కొన్ని సరుకులు అందివ్వడం, ప్లేట్స్ అవి అందివ్వడం జరిగింది. మరి దాతలు ఇటువంటి ఆత్మహత్య చేస్తున్న ముఖ్యంగా ఇలాంటి చిన్నపిల్లలు, వృద్ధులు లాంటి ఆశ్రమాలకి మరి సహాయ సహకారాలు అందివ్వడానికి దాతలు ముందుండాలని మరి ఈ విధంగా నేను తెలియజేసుకుంటూ మానవ సేవే మాధవ సేవ అయిన నానుడిలో ఎప్పుడు కూడా స్వర్ణ క్లబ్ మా మెంబర్స్ అందరూ కూడా ఇటువంటి సహాయ సహకారాలకు ముందుంటున్నాం. అదేవిధంగా వీరికి ఈరోజు ఇవన్నీ అందివ్వడం జరిగింది. అందరూ కూడా సేవ దృక్పథంతో నడవాలని, ఆర్థికంగా ఉన్నవారు ఆర్థికంగా వెనకబడిన ఆర్గనైజేషన్లు ఆదుకోవాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా క్లబ్ మెంబర్స్కి, నాకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్న మా మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. తణుకు మండలం వెంకటరాయపురం ప్రాథమిక పాఠశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. 1948 నుండి ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పాటిస్తున్నట్లు ప్రధాన ఉపాధ్యాయుడు పెద్దపాటి గోపాలకృష్ణ ప్రసాద్ తెలిపారు. క్షీరసాగర మదనంలో ధన్వంతరి అవతరించి ప్రజల ఆరోగ్య కారకులయ్యాలని అన్నారు. పాఠశాలలు అందించే పౌష్టికాహారం, వ్యాధి నిరోధక టీకాలు, మాత్రలు, వైద్య పరిషత్ ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఆరోగ్య సూత్రాన్ని పాటించాలని కోరారు. తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ దుర్గాదేవి, ఉపాధ్యక్షురాలు జ్యోతి, పద్మలత, ప్రశాంతి, అమ్ములు, ఆదిలక్ష్మి, సాయివాణి, సౌమ్య, లలిత తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం దువ్వ సచివాలయం వద్ద లీగల్ ఎయిడ్ క్లినిక్ను సీనియర్ సివిల్ జడ్జి ఏ నాగశైలజ ప్రారంభించారు. అనంతరం జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో తణుకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెలగల సాయిబాబారెడ్డి, ఉపాధ్యక్షులు వెంకటకృష్ణ, కార్యదర్శి సుధాకర్, సీనియర్ అడ్వకేట్ గోవిందరావు, కొల్లి ఆనందకుమార్, కామన మునిస్వామి, గ్రామ సర్పంచ్ అడ్డాబాబు, ఎంపీపీ రుద్ర ధనరాజు, వైఎస్ఆర్సీపీ గ్రామాధ్యక్షుడు శ్రీశెట్టి గోపాలకృష్ణ, నాయకులు, పంచాయతీ రాజ్ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. లీగల్ ఎయిడ్ అంటే మనుషులకి ఎవరికైనా, అదే గ్రామ ప్రజలకి ఎవరికైనా చట్టపరంగా ఏమన్నా సలహాలు కావాలంటే, న్యాయపరంగా చట్టపరంగా లీగల్కి సంబంధించి ఏమన్నా సలహాలు కావాలంటే కోర్టు దాకా రావటం, అలాగే మీ గ్రామం నుంచి తణుకుకు వచ్చి ఒక అడ్వకేట్ని కన్సల్ట్ అవ్వాలంటే మీకు ఇంత వ్యయం అవుతుంది, అట్లాగే అక్కడ కన్సల్టేషన్ ఫీజు కూడా తీసుకుంటారు. సో ఏదన్నా లీగల్గా మనకి ఎటువంటి డౌట్స్ వచ్చినా, మనకి ఏదైనా సందేహాలు వచ్చినా, ఇక్కడ వర్కింగ్ సాటర్డే ప్రతి శనివారం కూడా, అంటే సెలవు రోజు మినహాయించి మిగతా శనివారాలు వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చుంటారు. పైన ఆఫీసు ఓపెన్ చేసాం ఇప్పుడు క్లినిక్, అందులో ఉంటారు. అంటే మీకు ఎప్పుడు మార్నింగ్ శనివారం, ప్రతి శనివారం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 4 అవర్స్ వరకు 5 వరకు కూర్చొనే ఉంటారు. మీకు ఏమన్నా సందేహాలు సలహాలు కావాలంటే న్యాయపరంగా మీరు అందరూ ఆ శనివారం వరకు కూర్చొని రాసుకొని వాళ్ళు రాగానే వాళ్ళ మీ సందేహాలని వాళ్ళ నుంచి నివృత్తి చేసుకోవచ్చు.
తణుకు మండలంలో ప్రభుత్వ నిబంధనల ఆదేశాలు కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పాటించడం లేదు. విద్యార్థుల శ్రేయస్సు కోసం వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో ఉదయం 7 గంటల నుండి 11:30 వరకు పాఠశాలలు పనిచేయాలనే నిబంధనలు పలు యాజమాన్యాలు అమలు చేయడం లేదు. సాయంత్రం వరకు పనిచేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. విద్యాశాఖ మంత్రి ప్రభుత్వ సూచనలు పెడదామని చెప్పి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.